దేవుని పేరు విశ్వాస వీరులంతా ఏమని గోస చేస్తున్నారో చూస్తే ఈ రోజు నీకు నిద్రే పట్టదు. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద నేను చూసితిని వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ముందువని దిగ్గరగా కేకలు వేసుడు. చనిపోయిన నీతిమంతులంతా మిగులున్న ప్రపంచాన్ని ఏం చేయమని అడుగుతున్నారు తెలుసా? చంపేమంటున్నారండి. మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఎంతకాలం ఈ దుష్టుని బ్రతకనిస్తావు తండ్రి? చంపే ఈ రోజే అని అడుగుతున్నా. చంపే తండ్రి ఈ రోజే. నువ్వు గుర్తించగాని త్యాగాన్ని గుర్తించగాని యొక్క ప్రణాళికను మరిచిపోయి నీ ఉచిత కృపణ కాదని నీ మీదకి రంకెలు వేసే స్వభావం కలిగిన మనిషిని ఎందుకయ్యా ఉంచుతున్నావు? నీకు సేవ చేసి నీ పక్షాన నిలబడిన మేము నీ కొరకు మేము చనిపోయాం, మా రక్తం ఈ భూమి మీద వెలిగించాం, అయినా ఈ త్యాగం ఈ ప్రపంచం గుర్తించట్లేదు. ఎందుకు ఈ దుష్టిని బ్రతకనిస్తున్నావు? చంపే అని కేకలేస్తున్నారంటే నీతిమంతులంత కేకలేస్తున్నప్పుడు దేవునికి పరమనున్న సింహాసనం మీదకి ఈ కేకలు గ్రాస చేస్తున్నప్పుడు ఇంకా ఈ కుర్చీల మీద పరమాల మీద ఈ డయాస్ మీద ఉండగలిగాము అంటే ఆయన యొక్క ఉచిత కృపను బట్టి రక్షణలోనికి వస్తున్నాం. మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మాసిన వస్త్రం అన్నటువంటి అరే నేను దేవుని పని చేస్తున్నాను, అరే నేను చచ్చిగెళ్తున్నాను, అదే చేస్తున్నాను, బైబిల్ బట్టి తిరుగుతున్నాను, ఇవన్నీ దేవుని రక్షణలోకి తీసుకెళ్లే భాగ్య సంబంధమైన కార్యం అనుకోకండి. కేవలం యేసు యొక్క కృపను బట్టే మనం నీటి ముందుగా తీర్చిపోతున్నాం. ఏబేలు దగ్గర నుండి జకరయ్య కుమారుడైన జకరయ్య వరకు, జకరయ్య దగ్గర నుండి ప్రవక్తల రక్తం వరకు, ప్రవక్తల రక్తం మొదలుకొని ఎప్పటికీ మనం మాట్లాడుకుంటే అపోస్తుల రక్తం వరకు, అపోస్తుల రక్తం దగ్గర నుండి ఎప్పటి వరకు భూమండల మీద చనిపోతున్న నీతిమంతుల రక్తం అంతా ఈ ప్రపంచాన్ని అడుగుతున్నది ఏంటో తెలుసా? నిరపరాధులుగా కాదండి మనం ఉంచబడుతున్నది. మనల్ని చంపేసి నరకానికి గెంతేమని అడుగుతున్నారు. ఈ నీటి మంతుల నోట ఏ రోజు రాని మాట యేసు నోటొచ్చిందండి. అదే దేవుడు ప్రపంచానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ సర్వ మానవాళికి దేవుడు సిద్ధం చేసిన ప్రణాళిక మన కుమారుని యొక్క త్యాగం ఆ రక్తం ఏమైనా ఘోషిస్తుందో చూడండి. చూస్తే విచిత్రంగా ఉంటుందండి. యేసు యొక్క త్యాగం అందుకోవడానికి మనకు అందరం వృత్తి ఉంటుంది. చూద్దాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు? వీరెవరు? కనుక వీరిని క్షమించాలని చెప్పాను. యేసు రక్తం ఏమడిగింది? నీతిమంతులంతా తండ్రి వీరేం చేయుచున్నారు? వీరెవరు గనక క్షమించమని అడుగుతుందండి యేసు రక్తం. నీతిమంతుల రక్తం అంతా ఈ ప్రపంచాన్ని చంపేమని అడుగుతుంది. యేసు రక్తం మాత్రం ఈ ప్రపంచాన్ని క్షమించమని అడుగుతుంది. రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము వరకు మీరు వచ్చి ఉన్నారు. హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తము. హేబెలు ఏ బల పలుకుతున్నాడు? చంపేమని పలుకుతున్నాడు. యేసు శ్రేష్టమైన పలుకు పలుకుతున్నాడు. ఈ ప్రపంచాన్ని క్షమించమని అడుగుతున్నాడు. శ్రేష్టమైన రక్తం ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తం. ఎందుకు శ్రేష్టమైనదంటే ఆ రక్తం సహోదరుని చావు కోరింది. ఈ రక్తం స్వజనుల యొక్క జీవాన్ని కోరింది. యేసే మన మధ్య నిలబడి మాట్లాడకపోతే ఈరోజు ప్రపంచానికి ఎంపులు తీసుకోవడానికి సమయం కూడా లేదండి. ప్రపంచం అంతటి ఈరోజు బ్రతుకుతుందంటే కేవలం ఆయన యొక్క ఉచిత